हाय फ्रेंड्स, वेलकम टू आंध्र प्रेस प्रभा यूट्यूब चैनल की मी अंदर की स्वागतम। ईरोजु मनम अंतर्जातीय अभिमानाल समाचारंलो 13 లక్షలకు పైగా భారతీయులు వందే భారత్ మిషన్ కింద విదేశాల నుండి భారత్కు తిరిగి వచ్చినట్టు తెలియజేస్తున్నారు. ఒకసారి గమనిద్దాం. కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని మే 7న ప్రభుత్వం వందే భారత్ తరలింపు మిషన్ను ప్రారంభించిన తర్వాత 13,74,000 మంది భారతీయులు విదేశాల నుండి తిరిగి వచ్చారని విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. వందే భారత్ మిషన్ పేజ్ 6వ దశ సెప్టెంబర్ 1న అమల్లోకి వచ్చిందని, ఈ నెలలో 1007 అంతర్జాతీయ విమానాలు నడుపుతున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. మేము 2 లక్షల మందికి తిరిగి స్వదేశానికి రప్పించాలని ఆశిస్తున్నాము అని ఆన్లైన్ వీడియో సమావేశంలో ఆయన అన్నారు. సెప్టెంబర్ 10 నాటికి వందే భారత్ మిషన్ యొక్క వివిధ రీతుల ద్వారా 13,74,000 మంది భారతీయులను స్వదేశానికి రప్పించారు. ఎయిర్ ఇండియా ప్రైవేట్ మరియు విదేశీయ క్వారియర్ల చార్టర్డ్ విమానాలు, నావిక దళాలు, ఓడలు మరియు ల్యాండ్ బోర్డర్ క్రాసింగ్లు అని శ్రీవాస్తవ తెలిపారు. వీటిలో 270 అంతర్జాతీయ విమానాలు ఇప్పటికే జీసీసీ దేశాలు జోర్దాన్, ఆఫ్ఘనిస్తాన్, మాల్దీవులు, చైనా, థాయిలాండ్, యుఎస్, యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, సింగపూర్, మలేసియా, ఫిలిప్పీన్స్ మరియు ఆస్ట్రేలియా నుండి నడుపుతున్నాయని ఆయన చెప్పారు. 11 దేశాల నుండి ప్రయాణ బబుల్ విమాన కార్యకలాపాలతో ద్వైపాక్షిక ప్రయాణ ఏర్పాట్లు ఈ దశలో ఎక్కువ భాగం ఉన్నాయని ఆయన అన్నారు. మా మిషన్ మరియు పోస్టుల ద్వారా స్వదేశానికి తిరిగి రప్పించాలన్న డిమాండ్ను మంత్రిత్వ శాఖ గమనిస్తూనే ఉంది మరియు సహాయం కోసం మేము విమానయాన సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. దాదాపుగా 13,74,237 మంది అయితే ఇప్పటి వరకు భారతదేశానికి చేరుకున్నట్లు మనకు తెలియజేస్తున్నారు. ఏది వందే భారత్ మిషన్ ప్రారంభించినప్పటి నుంచి వందే భారత్ 1, 2, 2+2, 3 అలాగే 4 అలాగే 5 అలాగే 6 అంటే 6వ దశలో ఇప్పుడు మనం చేరుకున్నాం. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అయితే మనము 6వ దశలోకైతే వచ్చామో, అలాగే 6వ దశ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఈ 6వ దశలో చాలా దేశాలు అయితే నడుస్తూ ఉన్నాయి, విమానాలు అంతర్జాతీయంగా అయితే నడుస్తూ ఉన్నాయి. అందులోనూ భారత్కు రావడం, అలాగే భారత్ నుంచి ఆయా దేశాల్లో పరిమితి పొందిన అంటే ఒప్పందం ప్రకారం నడిచే ఫ్లైట్లు కాబట్టి అక్కడికి వెళ్లే వాళ్ళు అలాగే భారత్కు వచ్చే వాళ్ళు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా గుడ్ న్యూస్ అని కూడా తెలియజేసుకోవచ్చు. ఇప్పటి వరకు దాదాపు 13,74,237 మందిని అయితే అలా నావిక దళాలు అంటే ఇప్పుడు మామూలుగా సముద్రంలో షిప్పుల ద్వారా వచ్చిన వాళ్ళు కావచ్చు, రోడ్ల మీద మామూలుగా కారుల్లో అట్లా బస్సుల ద్వారా అట్లా వచ్చిన వాళ్ళు కావచ్చు, ఫ్లైట్లలో వచ్చిన వాళ్ళు కావచ్చు, మొత్తం మీద అయితే ఇప్పటి వరకు చాలా మందిని అయితే మన భారతీయులైతే స్వదేశానికి చేరుకోవడం జరిగింది. వాస్తవంగా వందే భారత్ మిషన్ చేపట్టిన కాడి నుంచి ఇంతమందిని తీసుకువెళ్ళడం అనేది మాటలు చెప్పలేము, అంత గొప్ప కార్యం జరిగి చేశారన్నమాట. వాస్తవానికి తెలియజేయాలంటే మనము ఇది ఒక గుడ్ న్యూస్గానే పరిగణించవచ్చు అన్నమాట. ఇంకా కూడా జరుగుతూ ఉంది. ఇక అందులోనూ వందే భారత్ 5వ దశ నుంచి 6వ దశలోకి వచ్చేసరికి ఇంకా ఎక్కువ విమానాలు జోడించడం జరిగింది. అలాగే కొన్ని 10 విమానాలు 20 విమానాలు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళా పెంచుతున్నారనమాట, పెంచి కూడా నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడ ఉన్నవాళ్ళు, ఏ కంట్రీలో ఉన్నవాళ్ళు కూడా మాకు రాలేదు మా వరకు ఇంకా అని మీరు ఆలోచన చేయొద్దు. ఇక ప్రతి ఒక్కరికి కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.